ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్యుని గొంతు ఏలకి ఈ రోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను ఆవేశాన్ని వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈరోజు ఓట రూపంలో ఆవిష్కరించి వేస్తున్నట్టు కనబడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికక్కడ నేను కందుగుల పోయొచ్చిన ఉప్పులపల్లి పోయొచ్చిన పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ ఒరవడి చూస్తూ ఉంటే 90% పైబడి ఓట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ, నీ కష్టం ఫలిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హుజూరాబాద్లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అసలు పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చిండ్రు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచిచ్చిండ్రు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చిండ్రు, పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు రక్షణ ఇచ్చిండ్రు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఏరలైపాడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం. ఇది ఒక మచ్చ, ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ కాబట్టి ఇవాళ కూడా ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాలదన్నట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని పత్రికలు బయటకు తీసుకొచ్చే అక్కర ఉండే కానీ తీసుకెళ్ళలేకపోయినాయి, ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కర ఉండే తీసుకెళ్ళలేకపోయింది, ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సిన అక్కర ఉండే ఆపలేకపోయింది, ఇలా ఎన్నికల కమిషన్ కూడా నిశ్చేష్టులై ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎట్లా చెప్తుందో అట్లే వింటామని తప్ప ఎక్కడ కూడా ప్రజలు చేస్తున్న కంప్లైంట్లకు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ ఆపే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. అయినా ప్రజలే వాళ్ళంతట వాళ్ళే ఇవన్నిటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసినా డబ్బులు పంచినా మద్యం ఏరులైపారినా భయభ్రాంతులకు గురి చేసినా వాళ్ళకు అనేక రకాల అసౌకర్యం కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి, మాకు మేముగా ఓట్లేసుకోవాలి, మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడతా ఉంది. అంటే ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో చూడొద్దు, ఈయన ముఖం కనపడద్దు అని చెప్పి పంతం పన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అందుకే తన సర్వశక్తులు ఈ దేశ తన తన అనుభవాన్ని తన అనుభవాన్ని తన సంపదని తన అధికార యంత్రాంగాన్ని తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీన్ని బొందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఈ పని జరిగినట్టు కనపడతాం. అయినా అసలు ప్రజలు చాలా గొప్పోళ్ళు, పిడికడి మంది నాయకులు ప్రలోభాలకు గురవుతుండొచ్చు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భంలో ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటారు. కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఎట్టకేలకి ఈరోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను ఆవేశాన్ని వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈరోజు ఓట్ల రూపంలో ఆవిష్కరించి వేస్తున్నట్టు కనబడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికక్కడ నేను కందుగుల పోయొచ్చిన ఉప్పులపల్లి పోయొచ్చిన పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ ఒరవడి చూస్తూ ఉంటే 90% పైబడి ఓట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ, నీ కష్టం ఫలిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హుజూరాబాద్లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అసలు పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చిండ్రు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచిచ్చిండ్రు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చిండ్రు, పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు రక్షణ ఇచ్చిండ్రు. అన్నిటికంటే దారుణం ఇలా
మద్యం ఏరలై పారడమే కాకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలా బైరంగంగా దేశ చరిత్రలో ఇంత బైరంగంగా ప్రజలు బయటికి వచ్చి నాకు ఓటుకు 6000 రూపాయలు ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇయ్యలే అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం ఇది ఒక మచ్చ ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ కాబట్టి ఇవాల కూడా ఇవాల ఇన్ని రోజులుగా ఇచ్చిన సాలదన్నట్టుగా ఇవాల కూడా హోటళ్ళు పోలింగ్ బూతులకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది ఈ విషయాన్ని పత్రికలు బయటికి తీసుకొచ్చే అక్కర ఉండే కానీ తీసుకురాలేకపోయినాయి ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కర ఉండే తీసుకురాలేకపోయింది ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సిన అక్కర ఉండే ఆపలేకపోయింది ఇలా ఎన్నికల కమిషన్ కూడా నిశ్చేష్టులై ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎట్లా చెప్తుందో అట్లే ఉంటామని తప్ప ఎక్కడ కూడా ప్రజలు చేస్తున్న కంప్లైంట్లకు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ ఆపే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు అయినా ప్రజలే వాళ్ళంతట వాళ్ళే ఇవన్నిటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసినా డబ్బులు పంచినా మద్యం ఏరులై పారినా భయభ్రాంతులకు గురి చేసినా వాళ్ళకు అనేక రకాల అసౌకర్యం కలిగించినప్పుడు కూడా స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి మాకు మేముగా ఓట్లు వేసుకోవాలి మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడతా ఉంది అంటే ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో చూడొద్దు నేను ముఖం కనపడద్దు అని చెప్పి పంతం పన్నినట్టుంది ముఖ్యమంత్రి గారు అందుకే తన సర్వశక్తులు ఈ దేశ తన తన అనుభవాన్ని తన అనుభవాన్ని తన సంపదని తన అధికార యంత్రాంగాన్ని తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీన్ని బొందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఈ పంజరం కనబడతాం అయినా అసలు ప్రజలు చాలా గొప్పోళ్ళు పిడికడి మంది నాయకులు ప్రలోభాలకు గురవుతున్నచ్చు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భంలో ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటారు కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటీర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద